ఉద్యోగులకు సంబంధించిన ప్రసూతి ప్రయోజనాలు మహిళల రాజ్యాంగ హక్కు అంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన ప్రకటన చేసింది. ఇందుకు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అర్హులే. ప్రసూతి ప్రయోజనాలు మహిళలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ప్రసూతి ప్రయోజన చట్టం కింద ఊరట పొందటానికి కాంట్రాక్ట్ మహిళ ఉద్యోగులు కూడా అర్హులేనని తీర్పు ఇస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రసూతి ప్రయోజనాలు కేవలం ఉద్యోగి యజమాని మధ్య ఒప్పందం సంబంధం నుంచి ఉద్భవించవు. అవి బిడ్డను కనాలని కోరుకునే ప్రతి మహిళ కూడా గుర్తింపు ఆత్మగౌరవంతో అంతర్భాగం ఆత్మగౌరవంలో అంతర్భాగం అని చెప్పారు. మహిళను భద్రంగా చూసుకోవాలి. ఒకరిపై ఆధారపడకుండా వ్యక్తిగత వృత్తిగత అంటే జీవితాల్లో ఆమె నిర్ణయాలు తీసుకోగలగాలి. వృత్తిని మాతృత్వాన్ని రెండింటిని ఎంచుకుని అనువైన పని వాతావరణం కల్పించాలి. రెండింటిలో ఏదో ఒక నిర్ణయం మాత్రం తీసుకునేలా ఆమెను బలవంతం చేయకూడదు అని ఉత్తర్వులో పేర్కొన్నారన్నమాట. సో ఎందుకు ఈ వీడియో మన రాష్ట్రంలో చెప్పడం జరుగుతుందంటే, ముఖ్యంగా ఒక హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే అది దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులు అంటే మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి కేసు వేసుకుంటే అదే తీర్పులు అయితే వస్తూ ఉంటాయన్నమాట. అందుకే అంటే అటు కాంట్రాక్ట్ ఉద్యోగులు అయినప్పటికీ కూడా వారికి ప్రసూతి ప్రయోజనాలు సెలవులు ఇచ్చే హక్కు అయితే అనేది అది ఉద్యోగులకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు అని చెప్పేసి తెలియజేశారు. సో ఇది మరి ఎంప్లాయీస్ అందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.